కందకూరు జోషి అంటే నాకు నిన్న అర్థమైపోయింది. నిన్న గట్టిగా ఒక 10 కిలోమీటర్లు నడిచామేమో గొంతు పోయింది నాది. సో అందరు కొంచెం ఓపిక వినాలి, ఈరోజు గొంతు సహకరించట్లేదు. యువగలానికి జనాలు లేరని ట్వీట్లు పెట్టారు. ఈ ప్రభంజనం చూసి వైకాపా నాయకుల ప్యాంటులు తడుస్తాం ఖాయం. ఈ యువగలం పాదయాత్ర పూర్తయ్యే సమయానికి వైకాపా పార్టీ ప్యాకప్ కూడా అవుతాం ఖాయం. ఈ సైకో జగన్ ఏమైనా స్కీమ్ పెడితే దాని వెనకాల ఒక స్కామ్ ఉంటుంది. ఈ సైకో జగన్ సురక్ష అని ఏదో స్కీమ్ ప్రకటించినాడు, నాకు అర్థమవులా. కానీ మొన్న ఏకంగా ఇది సురక్ష కాదు, పేదల పాలిట శని కార్యక్రమం అని వాళ్ళ మాజీ మంత్రివర్యులు పేరుని నానియే చెప్పే పరిస్థితి. మొన్న క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంటే మాజీ మంత్రివర్యులు పేరుని నాని గారు అక్కడికి వెళ్లారు. అక్కడ మీడియా మిత్రులు ఆయన అడిగారు, అయ్యా మా వాలంటీర్ ఇంటికి వచ్చి ఏలు ముద్రలు వేయించుకుంటున్నాడు, మా వ్యక్తిగత వివరాలు అడిగి తెలుసుకుంటున్నాడు, ఏకంగా మేము ఏ పార్టీకి ఓటు వేస్తాం అడుగుతున్నాడు, సాక్షి పేపర్ చదువుతున్నామా లేదా అని కూడా అడుగుతున్నాడు, ఇది న్యాయమా అని అడిగాడు. అప్పుడు పాపం పేరు నాన్నగారికి మొత్తం సమాచారం లేనట్టుంది, నో నో మా వాలంటీర్ వాసు అలా చేయడన్నారు. అప్పుడే పేరు నాన్నగారు ఏం చేశారో తెలుసా, జేబు నుంచి సెల్ ఫోన్ తీశాడు, వాలంటీర్ వాసుకి ఫోన్ కొట్టాడు, అది లౌడ్ స్పీకర్లు పెట్టి మీడియా మిత్రుల ముందర అడిగాడు, అయ్యా వాసు ఏలు ముద్రలు తీసుకుంటున్నావా, వ్యక్తిగత వివరాలు అడుగుతున్నావా అని అడిగాడు. పాప అక్కడ వాలంటీర్ వాసుకు తెలియదు కదా ఈ స్పీకర్లు పెట్టాడని. అవును సార్, మీ ప్రభుత్వం చెప్పినట్లే ఏలు ముద్రలు అడుగుతున్నాము, వ్యక్తిగత వివరాలు అడుగుతున్నాము, ఇంట్లో తగాదా జరిగితే ఆ తగాదా ఏంటి కనుక్కుంటున్నాం, ఎవరింట్లో ఏం ఆస్తులుందో కనుక్కుని మీకు తెలియజేస్తాం సార్ అని వాలంటీర్ వాసు చెప్పే. పాపం పేరు నాని మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితి, ఫోను కట్ చేయలేని పరిస్థితి. దేతా దొంగగా ఈరోజు జగన్ మారిపోయాడు తల్లి. మన ఇంట్లో ఏం జరుగుతున్నా ఆ జగన్కి తెలిసే పరిస్థితి. అందుకే ప్రజలందరికీ పిలిపిస్తున్నా, వాలంటీర్ వాసు ఇంటికి వస్తే మన వివరాలు చెప్పద్దండి, పొరపాటున చెప్తే మన భూములు కూడా కొట్టేస్తాడు ఈ సైకో జగన్. ఈ సైకో జగన్ పిల్ల కాలువ రేంజ్, చంద్రబాబు నాయుడు గారిది పోలవరం రేంజ్. కనీసం పిల్ల కాలువ తవ్వలేని వాడు ఏకంగా పోలవరం కడతాడంట. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యుద్ధ ప్రాతిపదికంగా పోలవరం పనులు చేశాం, సోమవారాన్ని ఏకంగా పోలవరం ప్రకటించి 72% పనులు పూర్తి చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు సైకో జగన్ వచ్చి డబ్బుల కోసం రివర్స్ టెండరింగ్ అనే పేరుతో పనులని ఆపేసి ఇప్పుడు ఏకం ప్రాజెక్ట్ మొత్తం ప్రమాదం పడే పరిస్థితి వచ్చింది. డయాఫ్రమ్ వాల్ దెబ్బతినింది, ప్రాజెక్టే ఈరోజు పనులు ముందరికెళ్ళలేని పరిస్థితి అందరం చూస్తున్నాం. అందుకే ప్రజలందరూ ఆలోచించాలా, పోలవరం ప్రాజెక్ట్ పూర్తయ్యి మన ప్రాంతానికి గోదావరి జలాలు రావాలంటే మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలి. ఇప్పుడు మిమ్మల్ని అందరూ ఒక క్విజ్ అడుగుతా, ఇది నాకు బాగా ఈ మధ్యన బాగా నచ్చుతుంది క్విజ్. నిన్నగాక మొన్న ఈ సైకో జగన్ మళ్ళీ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్ళాడు. అది ఇంతంత విమానం కాదు, పెద్ద విమానం, బాత్రూమ్ ఉంటుంది, బెడ్రూమ్ ఉంటుంది. అంటే ఈయన ఏదో పెద్ద పీకుతాడేమో అందుకే 2 గంటలు పడుకుంటున్నాడేమో అనుకున్నా.
కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది. అందుకే ప్రజలకి నాలుగు ఆప్షన్లు ఇస్తున్నా. ఈ నాలుగు ఆప్షన్ల మధ్యన మీరు నిర్ణయం చేయాలి. మొదటి ఆప్షన్ బాబాయ్ మర్డర్ కేసులో, బాబాయ్ మర్డర్ కేసులో సిబిఐ చార్జ్ షీట్ లో ఎయిట్ గా ప్రకటించిన అవినాష్ రెడ్డిని కాపాడడానికి వెళ్ళాడు. అది మొదటి ఆప్షన్. రెండో ఆప్షన్ రేపో మాపో చార్జ్ షీట్ లో ఏ నైన్ గా జగన్ పేరు పెడతారు, అది పెట్టకుండా ఢిల్లీ పెద్దలు కాలు మొక్కేదానికి వెళ్ళాడు. మూడో ఆప్షన్ జగన్ సతీమణి భారతిరెడ్డి గారి పేరు చార్జ్ షీట్ లేకుండా చేసేదానికి. నాలుగో ఆప్షన్ ఆల్ ఆఫ్ ది అబో. ఇంకా నేను పూర్తి చేయలేదబ్బా. సో ప్రజలందరిని అడుగుతున్నా ఏ ఆప్షన్, చేతులెచ్చి చూపించండి ఏ ఆప్షన్. నాలుగో ఆప్షన్ పిన్ని పసుపు కుంకాలు చెరిపింది జగన్, పిన్ని తాలిబొట్టు తెంపింది జగన్, చెల్లిని అన్ని రకాలకి ఇబ్బంది పెట్టింది జగన్. ఇప్పుడు ప్రజలు అడుగుతున్నా ఇది ఎవరు రక్త చరిత్ర, ఎవరు రక్త చరిత్ర? జగనాసుడా రక్త చరిత్ర. ఈ సైకో జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ అండి. ఏంటది కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్? ఆయనకి రెండు బటన్లు ఉంటాయి, బల్ల పైన ఒక బటన్, బులుగు బటన్, బల్ల కింద ఒక ఎర్ర బటన్ ఉంటుందండి. చూడండి దొంగలాగా చూస్తాడు ఎప్పుడు బల్ల కింద. బల్ల పైన బటన్ నొక్కుతాడు అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది, అదే క్షణం బల్ల కింద బటన్ నొక్కుతాడు అకౌంట్ నుంచి 100 రూపాయలు విషయం పోతుంది. కరెంటు ఛార్జీలు ఇప్పటికీ 9 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఇంటి పన్ను, చెత్త పన్ను, కరెంటు ఛార్జీలు బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఏకంగా క్వార్టర్ బాటిల్ని కూడా వదలబెట్టట్లేదు. క్వార్టర్ బాటిల్ పైన కూడా బాధుడే బాధుడు. పెట్రోల్ డీజిల్ ధర సెంచరీ, ఒంటనూనె ధర డబుల్ సెంచరీ, గ్యాస్ ధర ఎంతమ్మా ఇప్పుడు 1300 రూపాయలు. రేపో మాపో వాలంటీర్ వాసు ఇంటికి వస్తాడు, ఇలాంటి ఒక గొట్టం తీసుకొస్తాడు తల్లి, ఉఫ్ అని ఊదమంటాడు. ఊతదమ్మా, ఊదితే అమ్మాయింత గాలి పీల్చుతున్నామని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ సైకో జగన్. ఈరోజు కేజీ టొమాటో సెంచరీ, కేజీ పచ్చిమిరప సెంచరీ, కేజీ చిక్కుడుకాయ కూడా సెంచరీ. అది ఫిట్టింగ్. ఇప్పుడు కటింగ్ వస్తా తల్లి. అన్న క్యాంటీన్ కట్, పండగల కానుకలు కట్, పెళ్లి కానుక కట్, రైతులకు ఇవ్వాల్సిన డ్రిప్ ఇరిగేషన్ కట్, స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ కట్, విదేశీ విద్య కట్, వృద్ధులకి 6 లక్షల వృద్ధులకి పెన్షన్ కూడా కట్ చేశాడు ఈ సైకో జగన్. భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్.